టెస్టింగ్ అనేది చేద్దాం మీరు ఇక్కడ చూడొచ్చు సప్లై అయితే వచ్చింది కదా అలాగే ఒకసారి టెస్ట్ బటన్ కూడా నొక్కుదాం ఓకే వర్క్ అవుతుంది కదా ఇది అలాగే సప్లై కూడా ఇక్కడికి వస్తుంది కదా ఇప్పుడు ఈ సప్లైని మనం ఒకసారి హ్యాండ్స్ తో తాకి ఇది అసలు ప్రొటెక్ట్ చేసిద్దా చేయదా మనకి షాక్ కొట్టకుండా ఉపయోగపడిద్దా లేదా అనేది చూద్దాం మీరు ఇక్కడ చూడొచ్చు ట్రిప్ అయ్యింది కదా అలాగే మనం బాడీ అనేది నేలకు టచ్ అయ్యి ఉండాలన్నమాట అలాంటి పరిస్థితిలోనే ఇది ట్రిప్ అయ్యింది అలా కాకుండా మనం కాళ్ళ అనేది ఇప్పుడు చూడొచ్చు పైకి లేపాం అనుకోండి ఇది ట్రిప్ అవదన్నమాట ఓకే మన బాడీ ग्राउंड की टच इधी ट्रिप ओके अलागे ग्राउंड नीं उ वैर अटे षाकते षाक कटे ट्रिप अवते प्रमादमने अलागे इधी एर्त ना वैर इधी टचना सर ट्रिप कदा फेस वस्तुटे ट्रिप अलगे नोटल के टेर चूड़ी ट्रिप अलगे इटना इटना ट्रिप हाई फ्रेंड्स नेनु मी सुब्रह्मण्यम फ्रेंड्स एला अंदर बहुत ने चला बहुना फ्रेंड्स वीडियो मेरी इकड़ चूस्त आरसीसीबील उठाई कदा इवी मन ह्यूमन सेफ्टी प्रोटेक्शन पर्पस् इवी एला उपयोगपड़ता है अलागे टेबल मीद दी सप्लाई अने प्राक्टिकल असला वर्क लाइव टेस्टिंग अनेद चालावर दीन गुरी चाल विषयाने प्रयत्न चाहूँ फ्रेंड्स वीडियो यह वीडियो मैं नचते मर्चीपा लाइक चेक इलागे सपोर्ट फ्रेंड्स नीन अपड़ा वीडियो तस्कूटा की मेरी इकड़ चूड़ी इधी टू पोल आरसीसीबी अन्ट मन सिंगल फेस इलां टू पोल अनेता मन थ्री फेस वे फोर पोल आरसीसीबील उठाइन अभी वाड़ी अलागे दीनमीद रास्नाएस गमन इक चूस्ते 25 एम्स कदा अलगे पक्ना 30 मिली एम्स कदा इदेन अट्ठा कदा तेन वालू इधी मन कनेक्टे लोड कैपासीटी अन्ट 25 एम्स अने अंतरू आरसीसीबी अने मन लोडने दीनमीदन अलगे इंका हेवी लोडता 40 एम्स इंदोने अलगे 63 एम्स उठदन अलगे पक्ना 30 मिली एम्स अने ट्रिप लीकेज करंट कैपासीटी अन्ट फास्ट ट्रिप 30 मिली एम्स अने प्राक्टिकल चेपाले इंदोने 100 मिली एम्स उठदन 100 मिली एम्स अभी मोटर्ल की इंडस्ट्रियल पर्पस वाड़ता अभी ह्यूमन सेफ्टी प्रोटेक्शन उपयोगपड़वन ओके मन हाउस पर्पस वाड़ेवी 30 मिली एम्स आरसीसीबील वाड़ा अलागे एदो कंपनील वाड़ी अंत इधी लग्रांड कदा अलगे एदो ब्रांडेड वाड़ा अलाका क्रोत क्रोत पेर्ल तो आरसीसीबील दोरकत उठाई अभी वाड़ते सर वर्कन ओके कंपनीवे वाड़ी अलागे इक दी सप्लाई इच्छी చాలా వరకు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు ఇది ఆర్సీసీబీ అని షార్ట్ కట్ లో పిలుస్తున్నాం కదా దీని రెసిడ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్ అంటారన్నమాట దీని ఫుల్ ఫామ్ అంటే దీని నుండి ఫ్లో అయ్యే కరెంట్ ఇది అంటే ఫేస్ నుండి ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో నోటలకి అంత కరెంట్ అనేది ఫ్లో అయింది అనుకోండి ఇది ఎంత లోడ్ ఉన్నా ట్రిప్ అవదన్నమాట దీని మీద ఎంత లోడ్ వేస్తున్నా సరే అలా కాకుండా దీని నుండి లీకేజ్ కరెంట్ ఏదైనా ఎలాంటి లైట్ వెలిగినా సరే అంటే ఎర్త్కి టచ్ అయినా అలాగే ఫేస్ కి ఫేస్ నుండి వేరే నోటలకు ఎలాంటి లైట్ వెలిగినా లేదా వేరే ఫేస్ నుండి దీని నుండి వచ్చే నోటలకు ఎలాంటి లైట్ వెలిగినా అన్బ్యాలెన్సింగ్ అయ్యిద్దన్నమాట సెన్స్ చేస్తుందన్నమాట కరెంట్ ఏదో ఫాల్ట్ గా వెళ్తుంది లీకేజ్ కరెంట్ వెళ్తుంది అన్నట్టు సెన్స్ చేసి దెంపటే ట్రిప్ అయ్యిద్దన్నమాట ఓకే అలాగే ఇది షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ ఉపయోగపడదు ఓవర్లోడ్ ప్రొటెక్షన్ ఉపయోగపడదు ओके दाखी मन एमसीबील वेयन ओके ओवरलोड प्रोडक्शन अना अलगे शॉर्ट सर्किट प्रोडक्शन अना सर एमसीबील खचिता उन्मा दी वे दीन वेल्ली नोटर वेरे फेस मन परपाटन वैरिंग सेना लाइटल यानी कनेक्टन फैन यानी मैं हाउस वैरिंग से परपाटन सारी ऐक्सीडेंट कनेक्टेस्तों अब आरसीबील वैसे प्रॉब्लम वन एक् प्रॉब्लम उदी ट्रिप अटदन एर्त के एडना टी इक चूड़ी ई प्लग बॉक्स एर्त कनेक्टा एमपट ट्रिप अलागे मन मूल दी वे सप्लाई की मनमे कनेक्ट अंत मनमे पौरपाटन ऐक्सीडेंटल कनेक्टन अला टाइम इधला चूड़ी ఇప్పుడు ట్రిప్ అయింది కదా
అలా అంటే మనం కూడా కింద బాడీకి నేల అనేది టచ్ అయ్యి ఉండాలన్నమాట. అలాంటప్పుడే ఇది ట్రిప్ అయ్యిద్ది. అలా కాకుండా మనం ఆ పాదాలు అనేవి చెప్పులున్న పాదాలకి అలాగే నేల మీద ఆనుకోకుండా ఉన్నా ఇది ట్రిప్ అవదన్నమాట. ఇప్పుడు చూడొచ్చు నేను కాళ్ళు అనేవి పైకి లేపాను అన్నమాట. ఇప్పుడు మనం టచ్ చేస్తే ట్రిప్ అవ్వదు. ఎందుకు ట్రిప్ అవ్వదు? మనకి గ్రౌండ్కి టచ్ అయ్యి ఉంటేనే ట్రిప్ అయ్యిద్ది అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, అలా మనకి అంటే షాక్ అనేది కొట్టిద్ది, కొట్టుకోకుండా అయితే ఉండదు. కాకపోతే ప్రమాదం అనేది జరగదు అన్నమాట. మన చేతిలో ఇది అంటుకుని ఉన్నా సరే షాక్ ఎక్కువ ప్రమాదం అనేది జరిగింది కదా, ఇది అంటే ట్రిప్ అయిపోయింది అనమాట. అక్కడ దాకా ఉంచదు. అదే ఇప్పుడు ఈ ఫేస్ నుండి కరెంట్ అనేది అన్బ్యాలెన్స్ అయ్యింది అనమాట. ఇప్పుడు నా బాడీలో కరెంట్ వచ్చింది, భూమికి ఎర్త్కి టచ్ అయ్యింది కదా, అలాంటప్పుడు ఇది ట్రిప్ అయిపోయింది అనమాట. మళ్ళీ ఒకసారి ఇంకోసారి ట్రై చేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, మళ్ళీ ట్రిప్ అయింది కదా. అలా మనం బాడీ నేల మీద ఉంటేనే మనకి సేఫ్టీ పర్పస్ ఉపయోగపడుద్ది అనమాట. అలాగే ఇప్పుడు ఒకవేళ పొరపాటున చెప్పులేసుకున్నాం అనుకోండి, ఫేస్ నోట్లు డైరెక్ట్గా మన చేతికి తగిలేసినాయి, అలాంటి టైంలో ఇదేం చేయదు, ట్రిప్ అవ్వదు కూడా. ఎందుకంటే అప్పుడు దీని నుండి వచ్చే ఫేస్ నోట్లు అనేవి మన హ్యాండ్స్లో ఉంటాయి, అప్పుడు ఇది అన్బ్యాలెన్సింగ్ కరెంట్ అని అనుకోదు అనమాట. ఓకే, గ్రౌండ్ నుండి టచ్ అయితేనే ఇది అన్బ్యాలెన్సింగ్ కరెంట్ ఏదో ఫ్లో అవుతుంది అన్నట్టు ట్రిప్ చేసిద్ది అనమాట. అలాగే ఇప్పుడు దీని నుండి వెళ్ళిన ఫేస్లో ఫేస్ నోట్లు అనేవి ఎక్కడన్నా షార్ట్ అయినాయి అనుకోండి, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఎంసీబీ ట్రిప్ అయింది, ఇదేమి ట్రిప్ అవ్వాల. ఓకే, కనిపిస్తుంది కదా, అదనమాట. ఇది షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ అనేది ట్రిప్ అవ్వదు, ఓవర్లోడ్ ప్రొటెక్షన్ కూడా పనిచేయదు. మనకి ఎంసీబీ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. మీరు పొరపాటున నేను పెట్టాను కదా అని మీరు ప్రయోగాలు లాంటివి చేయమాకండి, చాలా ప్రమాదం అనమాట. ఇది త్రీ ఫేస్కి వాడే ఆర్సీబీ, నేను అప్పుడప్పుడు ఏమైనా వీడియోలు చేసేటప్పుడు వాడుతూ ఉంటానన్నమాట. మీకు ఇది కూడా ఒకసారి చూపిస్తా, ఇదైనా సేమ్ అట్లాగే వర్క్ అయ్యింది. మీరు ఇక్కడ చూడొచ్చు, వర్క్ అవుతుంది కదా. అలాగే ఇదైనా సరే మనకి ఇప్పుడు ఫేస్ టు ఫేస్ మనకి చేతులకి తగిలింది అనుకోండి, అలాంటి టైంలో మనకి ఇది ఏమి సేఫ్టీ పర్పస్ ఏమి ట్రిప్ అవ్వదు. మనం దీనికి టచ్ అయిన సందర్భంలో బాడీ అనేది గ్రౌండ్ నుండి టచ్ అయ్యి ఉండాలన్నమాట. ఒకసారి గ్రౌండ్ నుండి టచ్ అయ్యి ఉన్న వైర్ కూడా ఉంది మన దగ్గర. ఇది చూడొచ్చు, నేను ఇది టేబుల్ కింద పెట్టాను అనమాట, కొంచెం వాటర్ పోసి నేల మీద దీన్ని పెట్టాను. మనం ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేసి చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక ఫేస్ కనెక్ట్ చేశాను, ట్రిప్ అయింది. అలా ఏ ఫేస్ కనెక్ట్ అయినా సరే బాడీ అనేది ట్రిప్ అయిపోయింది, ఇది అంబటే. ఓకే, అలాగే ఇది కూడా చూడొచ్చు, ఇది ఉంది కదా ఇందాక. ఓకే, ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ ఆర్సీబీకి కలుపుతున్నాను, ట్రిప్ అయింది కదా. అలా మామూలుగా ఇది ఎర్త్ నుండి ఉన్న వైర్ అనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ ఆర్సీబీ ఉంటే ఎర్త్ ఉండాలా లేదా అని కూడా అడుగుతూ ఉంటారు కొంతమంది. ఈ ఆర్సీబీ ఉంది కదా, ఎర్త్ లేకపోయినా పర్లేదు, మనకి షాకులు కొట్టవని అనుకోవడానికి లేదు. ఎర్త్ అనేది ఉంటే ఎర్త్ చేసే పని ఎర్త్ చేసిద్ది. ఏమైనా వస్తువులు బాడీకి వచ్చినా సరే ఈ ఎర్త్ అనేది ఉందనుకోండి, అది మనకి షాక్ కొట్టకుండా ఉంటుంది అనమాట, మామూలుగానే సేఫ్టీ ప్రొటెక్షన్. అదే ఎర్త్ ఫెయిల్ అయింది అనుకోండి, వాటికి సప్లై అనేది వస్తూనే ఉంటుంది. మనం వాటిని తాకినప్పుడు ఈ ఆర్సీసీబీ ట్రిప్ అయింది అనమాట. ఒకవేళ మన ఇంట్లోనే పెట్టుకున్నాం అనుకోండి, వచ్చే ఇబ్బందుల గురించి కూడా కొన్ని మాట్లాడుకుందాం. మనం కంప్లైంట్స్ ఇప్పుడు ఈ ఆర్సీసీబీ పెట్టుకున్నాం మనం, మన ఇంట్లో వాటర్ హీటర్లు అవ్వచ్చు, ఫ్రిడ్జ్లు అవ్వచ్చు, ఏసీలు అవ్వచ్చు, ఇలా గ్రైండర్లు ఇలాంటివి ఉంటాయి కదా, ఏదన్నా ఏదన్నా వైండింగ్ ప్రాబ్లం వచ్చి అవ్వచ్చు, ఏదన్నా లైట్ లీకేజ్ కరెంట్ అనేవి వస్తూ ఉంటాయి. కొన్ని ఎర్త్ సరిగ్గా లేకపోయినా కొన్ని ముట్టుకుంటే షాక్ కొట్టినట్టుగా అనిపిస్తూ ఉంటాయి కదా, అలాంటి సందర్భాల్లో ఇది ట్రిప్ అయిపోతూ ఉంటుంది అనమాట. మనం ముట్టుకున్నప్పుడు జిమ్జిమ్లాడింది అనుకోండి, అలాంటప్పుడు ఇది ట్రిప్ అయిపోయి మన ఇంట్లో ఉన్న కరెంట్ అంతా ఆగిపోతూ ఉంటుంది అనమాట. అలాంటి సందర్భాల్లో మనం పద్దాడి దీన్ని పైకి వేసుకుంటూ ఉండాలి, లేదా ఏమన్నా ఇప్పుడు ఏదన్నా ఫ్యానే బాడీ షార్ట్ అయిందనుకోండి వైండింగ్, ఆ ఫ్యాన్ ఆపే వరకు ఇది మనం పైకి వేసినా సరే ఆన్లోకి రాదనమాట, మన ఇంట్లో కరెంట్ రాదు. ఫ్యాన్ స్విచ్ కట్టేసుకుని, అంటే ఏదైతే షార్ట్ అయ్యిద్దో బాడీ షార్ట్ అయ్యిద్దో అది మనం కట్టేసుకుని ఇది ఆన్ చేస్తేనే ఆన్ అయ్యిద్ది అనమాట. అది ఒక ఇబ్బంది అనేది ఉంది. అలాగే ఇంకా దీని ఇది పెట్టుకుందాం అనుకోండి, మన ఇంట్లో ఇన్వర్టర్ కూడా ఉందనుకోండి, సపోజ్ మనం మెయిన్ బోర్డులో ఐసోలేటర్ దగ్గర ఒక ఆర్సీసీబీ అనేది వేస్తాం, ఇన్వర్టర్ ఉంటే
ఒకవేళ ఇప్పుడన్నా ట్రిప్ అయిందనుకోండి, ఇది ఇన్వర్టర్ సప్లై అనేది ఆగదు. ఇది ఆర్సీసీబీ అయితే మెయిన్ బోర్డులోది ట్రిప్ అయింది, ఇన్వర్టర్ సప్లై ఆగకపోతే మనకి కరెంట్ అనేది ఆగదు కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇన్వర్టర్ కూడా ఒక ఆర్సీసీబీ అనేది వేసుకోవాలన్నమాట స్పెషల్గా. ఓకే, అలాంటి పరిస్థితులు అంటే ఇన్వర్టర్ నుండి వచ్చే ఫేస్ నోట్లు కూడా సపరేట్గా మళ్ళీ ఏ లైట్లకి అయితే కనెక్ట్ చేస్తామో ఆ లైట్లకి ఫేస్ నోట్లు అనేది సపరేట్గా లాగాలన్నమాట. అంటే ఈ వీడియో మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.